చెన్నైలో నేను ఒక బ్యాచిలర్ రూమ్లో ఉంటూ నా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేవాణ్ణి. అప్పుడప్పుడు బయటోళ్ళకి వెళ్తూ ఉంటాను. కరెక్ట్గా నేనున్న టైంలో ఇంటి ఓనర్ వచ్చి నెలత్తి తీసుకెళ్తూ ఉండేవాడు. ప్రతి నెల అద్దె చెల్లించడం నాకు పెద్ద సమస్యగా ఉండేది. అరే కృష్ణ, నువ్వెప్పుడొచ్చావు ఆ ఊరు నుంచి? 3 నెలల అద్దె కోసం 30 సార్లు తిరుగుంటాను. ఒక పని మీద బయటూరు వెళ్ళి నేను ఈరోజే వచ్చాను సార్. 3 నెలలు అక్కడే ఉన్నావా? అవును సార్. అంటే ఉద్యోగం దొరికినట్టేనా నా అద్దె ఇచ్చేస్తావా? దాదాపుగా నాకు ఉద్యోగం దొరికిందనే అనుకుంటున్నాను. ఇంకో 4 రోజులు టైం ఇవ్వండి. 4 రోజులా? ఏమంటున్నావయ్యా కృష్ణ నువ్వు? 4 రోజులు వెయిట్ చేయడం కుదరదు. వెంటనే 3 నెలల అది ఇచ్చేస్తే బాగుంటుంది. అలాగే సార్, ఏదో విధంగా ఏర్పాటు చేస్తాను. అలా ఇవ్వడం నీ వల్ల కాకపోతే నువ్వు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపో. లేదు సార్, ఇచ్చేస్తాను. మీరేం వర్రీ అవ్వకండి. మాటలు బాగానే చెప్తావు కానీ అద్దె మాత్రం సరిగ్గా ఇవ్వవు. సర్లే, 1 వారం టైం ఇస్తాను. ఆలోగా ఏదో విధంగా ఏర్పాటు చేయి, లేదంటే వేరే ఇల్లు చూసుకో. ఇప్పుడే చెప్తున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మామయ్య వచ్చేళ్ళారు, నీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలంట. నిజంగానా సార్? నన్ను చూడ్డానికి అప్పుడప్పుడు వస్తుంటారుగా, అలాగే వచ్చుంటారులేండి. ఆహా, నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకేదైనా మంచి ఉద్యోగం దొరికాకే పెళ్లి గురించి ఆలోచిస్తాను. అద్దెవ్వడం కోసం పెళ్లి చేసుకోలేను సార్. రే, ఎవరు రాకడా? అయ్యగారు, కృష్ణ గారు ఉన్నారండి. నువ్వెవరు? పని మనిషినండి. ఓ, పని మనిషివా? పనేమీ లేనివాడికి పని మనిషివా? అవును, నీ పేరేంటి? నా పేరు గౌతమ్రాజు అండి. కృష్ణగారి కోసం బయటూరు నుంచి ఎవరో వచ్చారండి. సరే, వెళ్ళి చూడు. అతని కోసం ఎందుకు వచ్చారంట? తెలీదండి, ఆయనకి బాగా కావలసిన వాళ్ళు అనుకుంటా. అవును, వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? ఆవిడ చౌదరి గారి బంగ్లాలో దిగిందండి. ఆవిడ బాగా డబ్బున్న ఆవిడలా ఉంది. ఎవరు? కృష్ణ అన్న. గౌతమ్, ఏంటి ఈ టైంలో? మీకోసం పిఠాపురం నుంచి వచ్చారు. జమీందారీ కుటుంబం అంట. చూడటానికి చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని రమ్మంటున్నారు, వెంటనే మిమ్మల్ని చూడాలంట. పేరు రాధా అని చెప్పిందా? గుర్రబండిలో వచ్చారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. నేను నిన్ను కనుక్కోలేనా? నిన్ను వెతుక్కుంటూ ఎలా వచ్చానో చూసావా? ఇక్కడంతా నా గురించి తప్పుగా అనుకుంటారు. అలాగా దిగులు పడుకు. నీ కాబోయే భార్య నన్ను చెప్పు. ఎవరు నమ్మరు. నమ్మకపోతేనే నేను నీకు అక్కర్లేదా? నిన్నెవరైనా వద్దనుకుంటారా? కమలిని అంటేనే నీకు ఇష్టం అనుకుంటా? కమల్ని నేను ఇంతవరకు ముట్టుకోలేదు. అలాంటి ఆశ నీ మనసులోకి వచ్చిందే అనుకో, నిన్ను చంపి నేను చేస్తాను.